భారత దేశ రాజకీయ చరిత్రలోనే ప్రజా సంకల్ప యాత్రతో సీఎం జగన్ సువర్ణ అధ్యాయానికి శ్రీకారం చుట్టారని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అన్నారు. ప్రజల మనసులో ముద్ర వేసుకున్న ప్రజా సంకల్ప యాత్ర 3 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో ఎమ్మెల్యే నియోజకవర్గంలోని పలు కాలనీలలో పర్యటించారు. శాంతినగర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పాదయాత్రను ప్రారంభించారు. బల్లారి రోడ్డు నుండి ప్రారంభమైన ఈ పాదయాత్ర స్థానిక వినాయక్ సర్కిల్ మీదుగా బానేపల్లి వరకు సాగింది. ఈ పాదయాత్రలో ఎమ్మెల్యే సతీమణి కాపు భారతితో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమస్యలు తెలుసుకోవాలనేటువంటి మంచి ఉద్దేశంతో ప్రభుత్వం వచ్చిన తర్వాత తాను తెలుసుకున్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపించాలి అనేటువంటి దృఢ నిర్ణయంతో మొదలుపెట్టి 3648 కిలోమీటర్ల మేర సుదీర్ఘమైనటువంటి పాదయాత్రను చేసి అనుకున్న విధంగానే అందరినీ కూడా కలిసి అందరికీ నేను ఉన్నాను నేను విన్నాను అనేటువంటి భరోసాని ఇచ్చి సమస్యలన్నీ తెలుసుకొని అందర్ని నిపుణులందర్ని పిలిచి ప్రతి సమస్యని నిపుణులతో చర్చించి ప్రతి సమస్యకు సరైన సమాధానం ఏమిటి సరైన పరిష్కారం ఏమిటి అని చెప్పి అన్ని రకాలుగా ఆలోచనలు చేసి ఆ అన్ని సమస్యల్ని పరిష్కరించే విధంగా నవరత్నాలు పేరుతోటి కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఇంత బాగా పరిపాలన సాగిస్తున్నాడు అంటే దాని పరిణామంగా రాబోయే కనీసం 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా కొనసాగితేనే ఈ రాష్ట్రం అన్ని రకాల అభివృద్ధి చెందుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఈ రాష్ట్రం పట్ల రాష్ట్ర ప్రజల పట్ల అపారమైనటువంటి ప్రేమ ఉంది, అపారమైన విశ్వాసం ఉంది, అభివృద్ధి సంక్షేమం వైపు తీసుకువెళ్ళాలనేటువంటి ఒక పట్టుదల ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆ రోజైనటువంటి నవంబర్ 6ని చాలా అందరూ కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు. దాన్ని ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నీవు పాదయాత్ర చేయడం వల్లనే ఈరోజు రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం వైపు పోతున్నది అని చెప్పి ప్రజలు భావించి ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మేము కూడా రాయదుర్గం నియోజకవర్గ ప్రజల తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.